మరోసారి వైఎస్ జగన్ కు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, 58 నెలల పాలనలో సాహసోపేతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్న సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. బుక్కరాయ సముద్ర మండలం కేంద్రంలో కేవీఎస్ నగర్, గిరిప్రసాద్ నగర్, దక్షిణమూర్తి నగర్, చాకలి ఐలమ్మ కాలనీలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కాలనీలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా కుటుంబాలు లబ్ధిపై ఆరా తీశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు జగనన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని, మీ అందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీరాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తామంటున్న పథకాలకు షూరిటీ, టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్నారు. ప్రజలను మోసం చేయడానికి అమలు కాని వాగ్దానాలతో ఓట్ల కోసం వస్తున్న టీడీపీకి సరైన సమాధానం చెప్పాలని ప్రజలకు తెలిపారు. జగనన్న చెప్పిన మాట ప్రకారం సంక్షేమం అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందాయని, మా ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీరాంజనేయులు ఎమ్మెల్యే అభ్యర్థి, ఫ్యాన్ గుర్తు మర్చిపోతండి. కానుగుర్తు కోట ఏంటండి? ఫ్యాన్ చేయండి పెద్దమ్మా. జగనన్న కోట ఏంటి? కానుగుర్తు అమ్మఒడి వస్తున్నాయా? ఇస్తాను మళ్ళీ మళ్ళీ జగన్మన్న పోటీ చేస్తే మళ్ళీ పథకాలన్నీ వస్తాయి పెద్దమ్మా. ఫ్యాన్ చేయండి పెద్దమ్మా. చేస్తాం. ఫ్యాన్ గుర్తు పెద్దమ్మా. నేను 4:10 నేను ఇంటికి వెళ్ళిన వాడిని వీడియో తీసుకున్నాను. నేను కలుస్తున్నాను. నాయకండి తప్పకుండా.
ఫోటో ఎవరికి వస్తావు? ఫోటో గుర్తు ఏ గుర్తు ఏంటది? జగన్ కేస్తేనే మళ్ళా మనం ఇప్పుడు ఎంత కూర్చొని పిలిచి నేర్పించుకున్నావో అట్లే కూర్చొని చూసుకుంటావా? మేము సిద్ధం, మా బూతు సిద్ధం, మేము సిద్ధం, మా బూతు సిద్ధం, మేము సిద్ధం, మా బూతు సిద్ధం, మేము సిద్ధం, మా బూతు సిద్ధం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఇవాళ బుక్కరాయ సముద్రం మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ నందు హైలమ్మ కాలనీ కేవీఎస్ నగర్ దక్షిణమూర్తి నగర్ నందు ప్రతి కుటుంబాన్ని దగ్గరకు వెళ్లి కలిసి వారికి సంక్షేమ పథకాలు వివరించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, అలాగే అభివృద్ధి గురించి ఈ రోజు ప్రజలకు వివరించి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, అలాగే మన జగనన్నను కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలోనే ఎన్నడూ లేనంతగా మన రాష్ట్ర పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలోను న్యాయం చేయడంలోను మన ముఖ్యమంత్రి శివాజీ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. కావున ఖచ్చితంగా మన జగనన్నకు ఓటు వేసి వేయించి ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఖచ్చితంగా మనమందరం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగరవేద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.